హాయ్ అండి, ఇవాళ వచ్చేసి చిన్నపిల్లలకి ఇష్టమైన చికెన్ ఫ్రై అండి. ఇందుకోసం బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక స్పూన్ శనగపిండి, కొంచెం నిమ్మరసం, ఒక స్పూన్ మైదా కూడా వేసానండి, అలాగే కొంచెం కారం. ఫుడ్ కలర్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇవి మొత్తం కలిపి వాటర్ వేయకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కాస్త ఆయిల్ వేసి కలిపి ఒక 10 మినిట్స్ పాటు అలాగే పెట్టేయాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ మిశ్రమం మొత్తాన్ని ప్యాన్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు వైపులా బాగా వేగాలండి. తిప్పి చూస్తే ఇటు వైపులా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కట్ చేసి చూసినప్పుడు ఇవి లో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేవరకు నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి స్టవ్ని. అంతేనండి, ఇలా వేగితే సరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్